అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో ఒక చాప్టర్ ఓపెన్ అయింది, రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయిందన్నారు. మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలన్నారు. మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని, ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నారు మంత్రి లోకేష్. తాను యువగుళం పాదయాత్ర సమయంలో గన్నవరం సభలో కొన్ని హామీలు ఇచ్చానని అవి గుర్తున్నాయని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని, త్వరలోనే రెడ్ బుక్ మూడో చాప్టర్ కూడా తెరుస్తామన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్ చెప్పండి, త్వరలోనే చాప్టర్ 3 ఓపెన్ చేస్తానంటున్నారు లోకేష్, డీటెయిల్స్ ఇవ్వండి, ఏముంటాయి అసలు అందులో? సాంబశివరావు చెప్పండి. చూసుకోవచ్చు నారా లోకేష్ అమెరికా పర్యటన సంచలనం అయితే చేశారు రెడ్ బుక్ పైన. ఎందుకంటే ఇప్పటికే రెడ్ బుక్ పైన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికి తెలుసు. ఎందుకంటే ప్రతిపక్షం కూడా రెడ్ బుక్ ఓపెన్ చేశారు, అందరిపై కేసులు పెడుతున్నారని చెప్పి ఇప్పటికే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు అమెరికాలో అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు ఎన్టీఆర్ చర్చ్ ఆధ్వర్యంలో. అక్కడ రెడ్ బుక్ కోసం ఒక సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మొదటిది రెండోది రెండు రెడ్ బుక్ చాప్టర్ 1 రెడ్ బుక్ చాప్టర్ 2 రెండు కూడా ఓపెన్ అయ్యాయి, మూడో చాప్టర్ ఓపెన్ చేయబోతాము అని చెప్పారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు తెలుసు, ఆ రెడ్ బుక్ లో జరిగినటువంటి అన్యాయం తెలుసు అని కూడా నారా లోకేష్ చెప్పారు. అమెరికా పర్యటన ఆయనతో పాటు ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే మీరు కూడా కష్టపడి పనిచేయాలి, బుక్ ఓపెన్ చేయాలంటే మీరు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది అందరికి సందిగ్ధంగా అంశం అని చెప్తూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాట్లాడినటువంటి నారా లోకేష్ మాటలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ బుక్ 3 లో ఎవరి పేరు పొందబోతా ఉన్నాయి, ఇప్పటికే కొంతమందిని అంటే రెడ్ చాప్టర్ 1 రెడ్ బుక్ చాప్టర్ లో కొంతమంది అరెస్ట్ చేశారు. ఎవరైతే పార్టీ కార్యాలయం గాడుకి పాల్పడ్డం కానీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో మరి రెడ్ బుక్ చాప్టర్ 3 లో జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా ఉండబోతుందా, అదేవిధంగా గెలకి కావాలి రోజా కావచ్చు, మిగిలిన నాయకులు కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా ఉండబోతా ఉన్నాయా, అంటే రాబోయే రోజుల్లో ఆ రెడ్ బుక్ 3 ఒక చాప్టర్ ఓపెన్ చేస్తే ఎవరెవరు దీనికి బాధితులు కాబోతా ఉన్నారు అనే అంశం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. దాని తోడుగా నారా లోకేష్ గన్నవరం సభలో కొన్ని హామీలు కూడా ఇవ్వడం, సభలో ఎవరైతే కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నటువంటి నాయకులు ఇబ్బందులు చేశారో వాళ్ళపై ఎప్పుడు వదిలిపెట్టాలని కూడా రెడ్ బుక్ లో రాసుకున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి హామీలు నేను ఏది మర్చిపోలేదు, ఖచ్చితంగా రెడ్ బుక్ 3 లో వాటిని అమలు చేస్తానని చెప్పారు. దాన్ని కూడా పార్టీ ఇబ్బందులకు గురి చేశారు, ఏపీ మర్చిపోలేదు అని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రెడ్ బుక్ 3 చాప్టర్ లో ఎవరెవరు ఉండిపోతా ఉన్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు మొత్తం చర్చనీయాంశంగా మానేమని చెప్పవచ్చు. రైట్ సాంబశివరావు.